ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బాట పట్టిండు. ఎందుకంటే 14 తారీఖు అదే బార్ అండ్ రెస్టారెంట్ సమితి ఓపెనింగ్ ఉంది కదా ఢిల్లీలో, ఆ కార్యక్రమానికి పోయిండు. ఇంకో కల్వకుంట్ల కవితకు సంబంధించి నిన్న సిబిఐ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేశారు. ఆమెని విచారణ చేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను మాకు అప్పగించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 10 ఫోన్లను ఎందుకు బలగొట్టినావు, 10 ఫోన్లను ఎందుకు మాయం చేసినావు, ఈ ఆధారాలు కనిపించకుండా చేయడానికి కారణం ఏందని చెప్పి మరో నోటీస్ సర్వ్ చేసి ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా వాళ్ళు చెప్పారు. సో ఏ డేట్ రావాలనేది మళ్ళీ మెయిల్ పెడతామనే మాట చెప్పారు. మొత్తానికి కల్వకుంట్ల కవితను ఇక్కడి నుంచి ఢిల్లీకి పట్టుకొని పోతా ఉన్నారు. సో పట్టుకపోయిన తర్వాత ఏమన్నా అవుతుందా? ఏం కాదు, అంతే. నిన్న విజయయాత్ర కూడా చేసిరు ఒకటి. అవునా, నిన్న విజయయాత్ర చేసిందట మేడం. విజయయాత్ర కార్గిల్ యుద్ధంలో పాల్గొని వచ్చింది కాబట్టి విజయయాత్ర. అక్క ఇప్పుడు జనం మద్దతు కావాలి కాబట్టి జనంలో దిగి కలుస్తా ఉంది, లేకపోతే ఎవరిని కలవాలి? ఎవరు ఇంటి వద్దకు రాకండి, రాకండి అంటే అర్థమైంది, అందరూ ఇంటి వద్దకు రండి అన్నట్టు రెడీ పెట్టింది అక్క. అయితే ఏం చేసినా కూడా కవిత అమ్మ అడ్డంగా దొరికిపోయింది లిక్కర్ స్కామ్ లో. సో కాంప్రమైజ్ పాలిటిక్స్ బ్యాన్ గా నడుస్తా ఉన్నాయి. సో మరి ఈయన ఢిల్లీకి పోయి మొన్న వారం రోజులు పోయినప్పుడే ఈ కథ క్లోజ్ చేసుకొచ్చిండు. ఇదంతా తూతూ మంత్రంగా జరుగుతుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేస్తారా చెయ్యరా అనేదో చర్చ రాష్ట్రంలో. మనం ఆలోచించవలసినటువంటి రాష్ట్రము, అభివృద్ధి, అప్పులు, ఆగమాగం ఇవన్నీ పోయి. ఇగో ఏమని పనిలో వాడు. ఇగో బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.